హాయ్ ఫ్రెండ్స్, నేను మీ జిఎంఆర్. ఫ్రెండ్స్, ఈ వీడియోలో చూస్తున్న టీవీ వచ్చేటప్పటికి థామ్సన్ కంపెనీకి సంబంధించినటువంటి ఆండ్రాయిడ్ టీవీ అనమాట, 43 ఇంచ్ ఫ్లిప్కార్ట్ నుంచి కొనుగోలు చేయడం జరిగింది. ఏది కూడా మనం ప్రమోషన్ కాదు, కేవలం అవగాహన కోసం మాత్రమే వీడియోలు చేయడం జరుగుతుంది. తక్కువ బడ్జెట్లో మనం టీవీ కొనుగోలు చేద్దామని ఆలోచిస్తున్నారు అయితే మనం మీకు ఇప్పుడు ఈ పండగకి మంచి అవకాశం అనమాట. టీవీలు వచ్చేటప్పటికి చాలా డిస్కౌంట్ ప్రైజ్లో నడుస్తున్నాయి. మన ఫ్లిప్కార్ట్ కావచ్చు, అమెజాన్ కావచ్చు, మనకి ఆన్లైన్లో పండగ సీజన్లకి డిస్కౌంట్లు నడుస్తూ ఉంటే మీకు నచ్చిన సార్ట్ తీసుకోవచ్చు. అయితే ఈ ఫ్లిప్కార్ట్ నుంచి కొనుగోలు చేయడం జరిగింది. 13,195 రూపాయలకే కొనుగోలు చేయడం జరిగింది. హెచ్డిఎఫ్సి క్రెడిట్ కార్డు ఉపయోగించడం వల్ల డిస్కౌంట్ ఫోను 13,195 రూపాయలకి రావటం జరిగింది. అయితే క్రెడిట్ కార్డులు ఉండటం వల్ల ఇలా కొంత బెనిఫిట్ ఉంటుంది ఏదైనా ఆన్లైన్లో కొనుక్కునేటప్పుడు. అయితే మరొక విషయం ఏంటంటే, మనకి ఇక్కడ డెలివరీ వచ్చిన తర్వాత మనకి ఫ్లిప్కార్ట్ నుంచి వాళ్ళే ఓపెన్ చేసి కంప్లీట్గా డ్యామేజ్లు ఏమైనా ఉన్నాయా, అసలు ఆన్ అవుతుందా లేదా చూసి చెక్ చేసి పక్కన పెట్టెళ్ళారు. నెక్స్ట్ 2వ రోజు ఏంటంటే, కంపెనీ నుంచి టెక్నీషియన్ వచ్చి ఫిట్ చేయడం జరిగింది. అది కూడా ఈ వీడియోలోనే మీరు కంప్లీట్గా చూడొచ్చు. మరొక ముఖ్యమైన విషయం ఏంటంటే, మీరు 20 దాకా బడ్జెట్ పైన పెట్టగలదలుచుకుంటే ఫుల్ హెచ్డీ కన్నా 4K వెళ్ళిపోండి. 4K ఏంటంటే ఇంకా పిక్చర్ క్వాలిటీ కొంత బెటర్గా ఉండే అవకాశం ఉంది. లేదంటే అంత బడ్జెట్ మాకు అవసరం లేదు, తక్కువలోనే తీసుకుందాం అనుకుంటే ఇదైనా సరిపోతుంది. ఫుల్ హెచ్డీ కాబట్టి ఇలా తీసుకున్నా సరిపోతుంది. బడ్జెట్ పెట్టదలుచుకుంటే కొద్దిగా బెటర్గా పిక్చర్ క్వాలిటీ చూద్దాం అనుకుంటే 4K వెళ్ళిపోవచ్చు. అయితే ఫ్రెండ్స్, ఈ వీడియోలో మీరు ఇక ఎలా ఫిట్ చేయాలో చూద్దాం. ఇవి కూడా మన ఫోన్ ఎలా అయితే వాడతామో సేమ్ అలాగే ఉంటుంది. తేడాలు కూడా ఏమి అనిపించవు. మీకు చెప్తుంటే ఒక్కొక్కసేపు నీకు అర్థమైంది. ఇవి రెండు పెన్ డ్రైవ్ వాడుకోవడానికి, ఇది వచ్చరికి హెచ్డిఎం అయిపోయింది. ఈ రెండు పెన్ డ్రైవ్కి, ఇది వచ్చరికి ఏమో హెచ్డిఎం అండి, సెటప్ బాక్స్ యూజ్ చేసుకోవడానికి హెచ్డిఎం. ఇక్కడ హెచ్డిఎం అయ్యే కానీ ఇక్కడ హెచ్డిఎం ఏఆర్సి అని రాసి ఉంటుంది. ఇలా రాసి ఉంటే స్పీకర్లు కానీ సౌండ్ బార్లు హోమ్ థియేటర్లు వాడుకోవడానికి ఈ పిన్ ఉపయోగపడుతుంది. ఓకే, ఇది హెచ్డిఎంఐ నార్మల్ పిన్ అండి. ఇన్ని రకాలు ఎందుకు ఇచ్చారంటే సిసి కెమెరా అలా వాడుకోవడానికి, మానిటర్ అని అడిగారు సార్, అలా వాడుకోవడం కోసం రెండు టైప్లు ఇస్తారు. రెండిట్లో ఒకటి సెటప్ బాక్స్ యూజ్ చేసుకుని, ఒకటి ఎంటీగా ఉంటుంది, ఇంకోటి యూజ్ చేసుకోవచ్చు ఆప్టికల్ అండి. ఇది కూడా సౌండ్ బార్ స్పీకర్లు యూజ్ చేసుకోవడానికి, వైఫై వైర్ పెట్టుకోవడానికి అండి. ఇది ఆక్స్ అండి, ఇది స్పీకర్ వాడుకోవడానికి. అంటే ఇన్ని రకాలు ఎందుకు ఇచ్చారంటే ఒక్కొక్క స్పీకర్ ఒక్కొక్క టైప్ లో ఉంటుందండి, ఏదైనా సరే సూటబుల్ గా ఉండడం కోసం ఈ పిన్స్ అనే ఇస్తారు. ఇది అంటేనే ఇప్పుడు మనకు అవసరం లేదు, సెటప్ బాక్స్ నార్మల్ పెట్టుకోవడానికి. ఇది వద్దండి, కొత్తది పెట్టించుకోవాలనుకుంటే హెచ్డీ పెట్టించుకోండి. ఇది బోదర బోదరగా వస్తుంది, ఇది కొంచెం నీట్ గా వస్తుంది. స్పీకర్లో ఏది బాగుంటుంది అంటే ఆప్టికల్ గానీ హెచ్డిఎంఐఆర్సి గానీ బాగుంటుంది. ఆక్స్ వచ్చేసరికి చిన్న గియర్ లాగా వస్తుంది, అది సపోర్టెడ్ ఇస్తారు అంతే. చెప్పండి. టీవీ ఆన్ చేయడానికి ఆఫ్ చేయడానికి, టీవీ ఆన్ కి ఆఫ్ కి, మొబైల్ లో మన కింద బ్యాక్ అలాగే యూస్ చేస్తాం కదా, సేమ్ అలానే ఇది బ్యాక్ బటన్, ఇది హోమ్ బటన్. మీరు ఎప్పుడు టీవీ బటన్ ప్రెస్ చేస్తే ఈ స్క్రీన్ లోకి వచ్చేస్తుంది. ఓకే, నార్మల్ మెనూ బటన్ అండి. నావిగేషన్ కీస్ రైట్ లెఫ్ట్ మార్చుకోవడానికి, అప్ డౌన్ అండి. ఏదైనా ఓపెన్ చేయాలన్నా ఓకే చేయాలన్నా సెంటర్, వాల్యూమ్ డౌన్ అప్ అండి. గూగుల్ అసిస్టెంట్ బటన్ డైరెక్ట్ షార్ట్ కట్ కీస్ అండి. అంతే, ఇంకోటి రిమోట్ వచ్చేసరికి బ్లూటూత్ కనెక్ట్ అయి ఉంటుందండి. ఎగ్జాక్ట్ గా టీవీ చూపించాల్సిన పని లేదు, రిమోట్ ఎటు చూపించినా సరే రిమోట్ పని చేస్తుంది. ఇది ఒక అవకాశం, రిమోట్ జాగ్రత్తగా పెట్టుకోండి. రిమోట్ ఒకటే 3,000, దీనికి వారంటీ ఉండదు, పాడైపోయినా పగిలిపోయినా మళ్ళీ 3,000 పెట్టి కొత్త కొనుక్కోవాలి. ఇది హోమ్ స్క్రీన్ అండి, వైఫై కనెక్ట్, మొబైల్ అండి, వైఫై సింబల్ అని చూసారు, వైఫై సింబల్ దగ్గర ఓకే చేసుకొని కనెక్ట్ చేసుకోవాలి. అదే అదే ఫోన్ నెంబర్ 7-8-9-7-3. ఫ్రెండ్స్, మరొక విషయం ఏంటంటే, కీబోర్డు మౌస్ని ఉపయోగించి కూడా మనం టైప్ చేయడానికి చాలా సునాయాసంగా ఉంటుంది కాబట్టి కీబోర్డు మౌస్ని కూడా ఉపయోగించుకోవచ్చు. అయితే ఖచ్చితంగా కీబోర్డు మౌస్ ఉపయోగించాలనే కాదు, మనకి అందుబాటులో ఉంటే మీకు ఏర్పాటు చేసుకుంటే కొత్త టైప్ చేసుకోవడానికి కన్వీనియంట్గా ఉంటుంది. ఒక మెయిల్ ఐడి కనుక క్రియేట్ చేసి ఇచ్చారంటే మనకి మీకు ప్లేస్టోర్ నుంచి మీకు నచ్చిన యాప్ని ఇన్స్టాల్ చేసుకొని ఉపయోగించుకోవచ్చు. అయితే మరొక ముఖ్యమైన విషయం ఏంటంటే, మీరు నెట్ కనెక్ట్ చేసుకునేటప్పుడు వైర్ ద్వారా కేబుల్ ద్వారా కనెక్ట్ చేసేసుకుంటే క్లారిటీ ఎక్కువగా ఉంటుంది. అలా కాకుండా వైర్లెస్గా అంటే వైర్ లేకుండా వైఫైతో కనెక్ట్ చేసుకుంటే ఏంటంటే కొంచెం పిక్చర్ క్వాలిటీ తగ్గుతుంది. ఇది నేను గమనించిన విషయం, ఇది ఒకటి గుర్తుపెట్టుకొని మీరు టీవీని ఉపయోగించండి. ముఖ్యమైన విషయం ఏంటంటే, మీకు మోడల్ నెంబర్ తెలియాలి. మీరు ఫ్లిప్కార్ట్లో సెర్చ్ చేసేటప్పుడు ఏంటంటే
ఏ టీవీకైనా సరే ఆ మోడల్ నెంబర్ తెలిస్తేనే మీకు డీటెయిల్స్ అర్థమవుతాయి. ఈ మోడల్ నెంబర్ ఒకటి గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ వచ్చేటప్పటికి మనకు కంపెనీ థామ్సన్ కంపెనీకి సంబంధించి ఆండ్రాయిడ్ టీవీ అన్నమాట. సౌండ్ సిస్టమ్కి సంబంధించి కావచ్చు, దీంట్లో ఉండే టీవీకి సంబంధించి కంపెనీ. మరి పిక్చర్ క్వాలిటీ కూడా చూడాలిగా మీరు, ఫీచర్ క్వాలిటీ అయితే ఈ విధంగా రావడం జరుగుతుంది. అయితే మనకు ఫుల్ హెచ్డీ అయినప్పటికీ కూడా బెటర్గా ఉందని చెప్పుకోవచ్చు. మనం టీవీల్లో మనకి 4K దాకా బడ్జెట్ కష్టం అనుకున్న సందర్భాల్లో ఫుల్ హెచ్డీని కూడా మనం తీసుకోవచ్చు, ఎటువంటి ఇబ్బంది లేదు అని ఈ టీవీని చూస్తే మనకు అర్థమవుతుంది. అయితే మనం ఇక్కడ గమనించుకోవాల్సిన విషయం ఏంటంటే ఈ 42 ఇంచ్లో మనకి క్వాలిటీ, మనకి ఫుల్ హెచ్డీలో ఈ విధంగా వస్తుందంటే క్వాలిటీ బెటర్గా చెప్పుకోవచ్చు. ఓకే ఫ్రెండ్స్, మీకు ఏదేమైనా కొంత అవగాహన కల్పించారని భావిస్తున్నాను. మరొక వీడియోతో మళ్ళీ కలుద్దాం. మీ జిఎంఆర్ బాయ్.